పిల్లలకు విత్తనాల గురించి అవగాహన రావటానికి మీరు విత్తనాల గురించి వివరిస్తూ అవి ఎలా ఒకేలా మరియు భిన్నంగా ఉన్నాయో వివరించండి వారు కూరగాయలు పండ్లు మరియు ఇతర మొక్కలలో లభించే వివిధ రకాల విత్తనాలను సేకరించవచ్చు అన్ని విత్తనాలు మొక్కల నుండి వచ్చాయని మరియు అవి అన్నీ కొత్త మొక్కలుగా ఎదగవచ్చని మీరు వివరించవచ్చు అప్పుడు మీరు అవి ఎలా భిన్నంగా ఉన్నాయి అని అడగవచ్చు మరియు వాటి రంగులు పరిమాణాలు ఆకారాలు మరియు అల్లికల గురించి మాట్లాడండి ఉదాహరణకు పిల్లవాడు ఈ విత్తనం నలుపుగా మరియు మృదువుగా ఉంది కాని ఆ విత్తనం తెల్లగా మరియు ఎగుడుదిగుడుగా ఉంది అని అనవచ్చు ఈ విధంగా పిల్లలు విత్తనాలు అంటే ఏమిటో మరియు ఎన్ని వేరు వేరు రకాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు